अनकापल्ली जिला नर्सीपट्नम आरडीओ कार्यालय एदुरुगा नालुगो रोजु मुनिसिपल कार्मिकुलु सम्मे कोनसागिंचारु। जगन्मोहन रेड्डी अधिकारंलोकि रागाने मुनिसिपल कार्मिकुलकु तम उद्योगालु पर्मनेंट चेस्तामनि हामी इच्चारनि, इच्चिन हामीनि निलबेट्टुकोवालनि, जीतालु पेंचालनि, रिटैर्मेंट तर्वात बेनिफिट्स चूपिंचालनि नर्सीपट्नम आरडीओ कार्यालयं एदुट मुनिसिपल कार्मिकुलु नालुगो रोजु धर्ना कोनसागिस्तुन्नारु। సిఐటియు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారని, మున్సిపల్ కార్మికులను ఆప్కో సంస్థలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు। అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేరుస్తారని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలిందని ఆందోళన వ్యక్తం చేశారు। టీచింగ్ మేము జల్లి వాళ్ళం, కరోనా పేషెంట్లకి ధైర్యంగా వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కష్టపడేవాళ్ళం। అది గవర్నమెంట్ మమ్మల్ని చూడలేదు, ఆ కష్టాన్ని గమనించట్లేదు, అందుకే ఆవేదన చెంది ఈ రోజు మున్సిపల్ వర్కర్లు ఇలా రోడ్డు ఎక్కడానికి గల కారణం అయ్యింది। ఏంటంటే సార్, మమ్మల్ని ఆపుకొని తొలగించి గవర్నమెంట్ చేయాలి సార్, 21,000 వేతన చేయాలి సార్, తర్వాత ఇంకోటి ఏంటంటే అడిషనల్ వర్కర్ని మెయిన్ షీట్గా తీసుకోవాలి సార్, ఇవి మా డిమాండ్ సార్, ఇంకా ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ నిర్వేస్తుందని కోరుకుంటూ మేము చూస్తే 21 అని ఊరంతా పుకార్ చేస్తారు బాబు, వచ్చేది అందులో ఏమీ లేదండి, హెల్త్ జీతం అన్ని అది 6,000 అన్నారు, ఇది 18,000 అన్నారు, కానీ అది వచ్చేది చేతికి 9,000 వస్తుంది సార్, అందులో కట్టింగ్లు పోయి ఒంట్లో బాగాపోయినా రోగం వచ్చినా తీసేస్తానని అది కూడా చెప్పారు సార్, కానీ మాకు అలా కాదు సార్, మాకు ఒంట్లో బాగున్నా బాగాపోయినా మేము వెళ్ళినా మా జీతాలు కట్ చేస్తున్నారు సార్, మాకు వచ్చే చేతికి 8,000 వస్తుంది సార్, ఊరంతా అందరు అడగడమే సార్, మీరు 21 వస్తుంది మీరు ఎందుకు శుభ్రం చేయరు అని అడుగుతున్నారు సార్, ఇంటింటనా మరి మేము చేసేది ఏంటండి, ఒంట్లో బాగాపోయినా మేము చేసుకొని పోతున్నాం, కానీ ఈ రోజు మాకు బాధ కలిగిందండి, ఊరంతా పుకారు అవుతుంది కానీ మాకు ఇచ్చేది చేతికి అది కాదు అని ఎన్ని రోజుల నుంచో ఓపిక పడ్డాం సార్, మేము ఇలా బతుకుతూ వచ్చాం, తర్వాత నుంచి మేము చాలా బాధలు పడి పైకి వచ్చేసాం సార్, ఈ రోజుకి మీకు వచ్చి చెప్పుకుంటున్నాం సార్, మేము సార్ ఏమైనా తప్పు ఉంటే మా క్షమించండి, మా బాధలు మీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటాం సార్, అధికారులు ఉండి మీతో చెప్పుకోరు సార్, మేము గత 4 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు, ఈ సమ్మెలో 50,000 మంది పాల్గొంటూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు। ఈ కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నేను పర్మనెంట్ చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు, ఆ పర్మనెంట్ హామీ అమలు జరపకుండా వీళ్ళు ఆప్కాస్ అనే ఒక సంస్థకి తరలించారు, కాబట్టి అందులో పర్మనెంట్ కాదు। అలాగే వీళ్ళకి గతంలో 12,000 జీతం ఉండేది, మెడికల్ అలవెన్స్ ఒకటి ఇస్తామని చెప్పారు, మెడికల్ అలవెన్స్ ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, గత జనవరి నుంచి మెడికల్ అలవెన్స్ మిగిలికి ఆపేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే లక్షల కోట్ల వేల రాజకీయ నాయకులు వేళ అలవెన్సుల రూపంలో తీసుకుంటూ ఉన్నారు, కానీ ఊరిని శుభ్రం చేసి ఊరిని బాగు చేసి ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేసే వీళ్ళకి 12,000 జీతం 15,000 జీతం ఇచ్చి మెడికల్ అలవెన్స్ ఆపేయడం, సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా 21,000 వేతనం ఇమ్మని ఇవ్వకుండా ఉండడం అనేది చాలా దౌర్జన్యమైన పరిస్థితి, కాబట్టి వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం, అలాగే పర్మనెంట్ చేస్తూ ఉన్నారు పర్మనెంట్ చేయలేదు, అలాగే వీళ్ళకి 60 దాటిన తర్వాత రిటైర్మెంట్ చేస్తున్నారు, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం, ఇది గత 6 నెలల నుంచి మేము డిమాండ్ పెట్టి పెడతా ఉన్నాం, వీళ్ళు కొత్తగా సమ్మెలోకి వెళ్ళలేదు కాబట్టి ఈ సమస్యలంటే మీకు చెప్తా ఉన్నాం, అలాగే కరోనాలో బ్యాచ్ పనిచేశారు 25 మంది పనిచేశారు నర్సీపట్నంలో, వాళ్ళని తీసేశారు, ఆ వేళ మీరే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు దేశాన్ని కాపాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి పువ్వులు చల్లారు, వాళ్ళకి ఏదో 4 నెలలు జీతం ఇచ్చారు కానీ తర్వాత దాన్ని తీసేశారు, కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, కాబట్టి వీళ్ళకి మీరు ఇచ్చే జీతంతో మెడికల్ అలవెన్స్ కూడా ఆపేసిన తర్వాత మీరు ఇచ్చే జీతంతో వీళ్ళకి పౌష్టిక